బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళ్లో రూపొందించిన సినిమా నాచియా ట్రైలర్ దగ్గర నుంచి వివాదాస్పదమైంది. సినిమాలో మరో ప్రధాన పాత్ర అయిన ఒక దొంగను ఉద్దేశించి జ్యోతిక వాడే 5 అక్షరాల భూతు పదం వివాదాన్ని రేపింది. బీప్ సౌండ్ లేకుండా ఆ భూతు పదాన్ని జ్యోతిక చేత చెప్పించడంతో అనేక మంది అభ్యంతరం చెప్పారు. బాల సినిమాల్లో సంభాషణలు, సీన్లు పచ్చిగా ఉంటాయి, సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. పోలీసులు బూతులు మాట్లాడడం చాలా సహజమే కాబట్టి మహిళా పోలీస్ చేత కూడా పచ్చి బూతులు పలికించారు. ఆ సినిమా ఇటీవలే తమిళ్లో విడుదలైంది. కథాపరంగా బాల సినిమాల స్థాయిలోనే ఉంది. బాల ఫ్యాన్స్ ను నాచియార్ మెప్పిస్తుంది. ఇక కమర్షియల్ గా మాత్రం సోసోగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రీమేక్ ప్రతిపాదనలు వస్తున్నాయి. బాల సినిమాలు తమిళ నుంచి ఇతర భాషల్లోకి అనువాదం కావడం మామూలే, ఈసారి మాత్రం రీమేక్ అంటున్నారు. ప్రత్యేకించి జ్యోతిగా చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రపై మనసు పారేసుకుంటుందట అనుష్క. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న అనుష్క నాచియార్ రీమేక్ పై సై అంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.